ఫ్రీడమ్ రైస్ శుభ్రం చేసేందుకు లీస్ బ్రన్స్ట్రాల్ ఫ్రీడమ్ రైస్ నమస్తే చంద్ర శ్రీనివాస్ గారు ఏంటి నెల నెల హీట్ పెంచేస్తూ ఉన్నారు సినిమాల ద్వారా పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ సైనికులకు కావచ్చు ఏపీలో ఉన్న ఆయన అభిమానులకు కావచ్చు ఒక సంకేతం ఇస్తున్నట్టయితే కనిపిస్తుంది లాస్ట్ మంత్ ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు ఇప్పుడు వచ్చిన హరిహర వీరమల్లు కావచ్చు ధర్మం కోసం యుద్ధం అని ఇప్పుడు చెప్తూ ఉన్నారు లాస్ట్ మంత్ ఏమో గ్లాసు పగి పగిలే కొద్ది పదునెక్కుద్ది ఈ రెండు డైలాగ్స్ కూడా ఏపీ రాజకీయాలకు సంబంధించి చాలామంది వాటికి సంబంధించి అన్నట్టుగా యాప్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు వచ్చినటువంటి ఈ డైలాగ్ కోసం ధర్మం కోసం యుద్ధం ఎవరిని ఉద్దేశించి చెప్పారు నిజంగానే ఏపీ రాజకీయాలను ఉద్దేశించి చెప్పారా లేకపోతే దీని ఒక సినిమా చూడాలంటారా డెఫినెట్ గా రాజకీయాల్లో ముడిపడి ఉంది కాబట్టి ఆయన సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు ఆ సినిమా ఫ్లేవర్ ఏం పోదు కదా సినిమాల నుంచి ప్రేక్షక పొందాడు కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నాడు అది మెగా ఫ్యామిలీకి అది ఒక వరంలాగా మనం భావించాలి ఎందుకంటే నుంచి ఎనిమిది మంది హీరోలు ఉన్నారు ఇకపోతే ఈయన మీరు అన్నట్టు ఒక నెల క్రితమే గాసు గ్లాజు పగిలే కొద్ది పొదినెక్కిద్ది అన్నట్టు ఆ గాజు గ్లాసు యొక్క విలువ సామాన్య మానవుడికి అన్నట్టుగా తీసుకున్న తీరు ఉస్తాద్ భగత్ సింగ్లో మనం చూసాం హరిశంకర్ చాలా చక్కగా మలిచాడు ఎందుకంటే హరిశంకర్ కూడా ఆయన అభిమానే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని చూసుకున్నా ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని చూసుకున్న నిజంగానే పది నెక్కినట్టే కనిపిస్తూ ఉన్నారు గతంలో ఎప్పుడు ఓడిపోయిన సిద్ధంగా ఏం లేడు పది సంవత్సరాల దశాబ్దం పైన ప్రజల్లో ఉన్నాడు ప్రజలకు ఏదో చేయాలన్న ఆలోచన ఉంది కృషి ఉంది పుట్టుదల ఉంది ఏ రోజు కాకపోయినా ఏ రోజు కానీ ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అవుతాడనే భావన ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చేసింది అందులో బడుగు బలహీన వర్గాలు సప్రెసర్ గ్రూప్స్ అందరికీ ప్రతినిధిగా ఆయన కనపడుతున్నాడు ఎందుకంటే కులాలు కలిపే సిద్ధాంతం కావచ్చు సొంత డబ్బు కోట్ల రూపాయలు ధన ధర్మాలు చేయటం కావచ్చు అయితే ప్రభుత్వాలు ఈ గతంలో ఏ ముఖ్యమంత్రి అభ్యర్థి కానీ ఏ అగ్ర ధనవంతులు చేయని విధంగా ఏ నటుడు చేయని విధంగా ఆయన కొన్ని కోట్ల రూపాయలు తృణపాయంగా ఖర్చు పెడుతున్నాడు ఎందుకు సమాజంలో నా వంతు నేను చేయాలనే ఉద్దేశంతో రోజుకు సినిమా తీస్తే రెండు కోట్లు అండి ఎంతో మంచి సినీ రాజకీయ భవిష్యత్తు ఉన్న ఆయన ఏపీ ప్రజల కోసం నేనున్న వాళ్ళ కష్టాలను నేను తెలుసుకున్న వారికి నేను సహాయం చేస్తా అని చెప్పి ఆయన ముందుకు రావడం జరిగింది చూసుకుంటే కూడా గత రాజకీయాలు కావచ్చు గత అనుభవాలు కావచ్చు చాలా నేర్చుకున్నారు నేర్చుకున్నారాయన ఏపీ ప్రజలకి నేనున్నాను అనే ఒక భరోసా అయితే ఈ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఇవ్వగలిగారు రెండు ప్రజారాజ్యం తనకు ముందు రెండు వేల ఎనిమిది ఆ ప్రాంతంలో కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ని పెట్టాడు సొంతంగా కోటి రూపాయలు ఇచ్చాడు ఆ తర్వాత చూడండి తెలంగాణలో మారుమూల నల్గొండ ప్రాంతాల్లో కావచ్చు ఆదిలాబాద్ ట్రైబల్ ఏరియాలో కావచ్చు బోర్లు లేపించాడు వాళ్ళ చదువులకి ఖర్చు పెట్టాడు అనాథ పిల్లలకి ఇచ్చాడు సైనిక నిధికి కోట్ల రూపాయలు చెల్లించాడు ఈ అన్నిటితో పాటు ఉద్యోగ తుఫాను వస్తే కోటి రూపాయలు ఇచ్చాడు అక్కడ సీఎంకి యాభై లక్షలు ఇచ్చాడు తెలంగాణ సీఎం కూడా యాభై లక్షలు ఇచ్చాడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ముప్పై నాలుగు కోట్ల రూపాయలు కౌలు రైతులకు ఇచ్చాడండి ఎందుకంటే కూడబెట్టుకున్న ఆస్తి కూడా ఏదీ లేదు ఆయన సినిమా చేయాలి ఆ కష్టాన్ని తీసుకెళ్ళి ఆయన ఎవరికైతే మంచి చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చేయడం జరుగుతుంది ఇప్పుడు మన వైజాగ్లో బోట్లు తగలపడిపోయినాయి అదే ఉద్యోగోపాధి వాళ్ళపై వాళ్ళకి మూడు కోట్లు హెచ్చించాడు భవన్ నిర్మాణ కార్మికులకు ఇచ్చించాడు ఎక్కడ ఇన్సిడెంట్ జరిగితే నేను అనే భరోసా ప్రజలకి గెలుగుతున్నాడు ఇతన్ని ఇతని ఇంత సొంత డబ్బే ఖర్చు పెడితే రేపు ఆయన ఒక మంచి పాత్రలో ఈ రాజకీయాల్లో ఉంటే ఇంకా చేస్తాను ప్రజల్లో భావన కలిగింది కదా మీరు అన్నట్టు డెడికేషన్ డిటర్మినేషన్ కమిట్మెంటు అది ప్రజలు చూస్తారండి ఎక్కడ గెలవాలైనా ఆయన ఒక ఎమ్మెల్యే కాదు కానీ రెండు రాష్ట్రాల నుంచి ఎన్డీఏలో ఎవరికి ఆహ్వానం అందింది మోదీ గారి పక్కన ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ అంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు బీజేపీ వాళ్ళు చూస్తారు ఎన్డీఏ కూటమి చూస్తుంది మోదీ గారు మన్నల్ని పొందాడు కానీ వీళ్ళందరూ కూడా ఏందో ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వస్తాడు వెళ్ళిపోతాడు నాలుగు పెళ్ళిళ్ళు ఈ మధ్య ఈ మ్యారేజ్ స్టార్ అంటున్నారు తర్వాత ప్యాకేజ్ స్టార్ రకరకాలుగా అంటున్నారు విమర్శించేకుంది పొదనెక్కి పోతున్నాడు ఆయన మీరు అన్నట్టు గాజు గ్లాసు పగలేకుంది పొదనెక్కుద్దనట్టు ఈ గ్లాసు ప్రజల్లో ప్రతి ఇంటికి చేరిపోయింది ఈ గ్లాసు గుర్తు అందరికీ ఇద్దాలన్న ఉద్దేశంతో ఏం చేస్తారు ఇండిపెండెంట్ కూడా వేయించి ఓట్లు చేర్చాలని అధికార పార్టీ ప్రయత్నం చేస్తుంది వాళ్ళ కల కళ్ళగానే హైకోర్టు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు ఎక్కడైతే ఎంపీలుగా ఎమ్మెల్యేలు పోటీ చేస్తారో ఆ పరిధిలో ఎవరికూ గాజు గ్లాస్ కేటాయించొద్దని మిగతా ప్రాంతాలకు కేటాయించడం వల్ల ఎలక్షన్ కమిషన్ రిప్రజెంటేషన్ ఇచ్చుకున్నారు ఇలా రేపు అది కూడా తెలిసిపోద్ది ఈ పక్కన పడితే అండి అతను దీర్ఘకాలిక అతను సంవత్సరానికి ఆదాయం వెయ్యి అండి ఎందుకు వచ్చి పిల్లల డిపాజిట్ కూడా తీసి పార్టీ ఆఫీసులు ఎందుకు కడుతున్నాడు ఇప్పుడు సినిమా డైలాగ్ తప్పే ఉంది ఆయన నటుడు సినిమా రిలీజ్ కాకపోయినా డైలాగులు వచ్చాయి ఆ గాజు గ్లాసు పగిలి పొదనె పొదనెక్కుద్దని ఇప్పటికే ఉంది అది కరెక్ట్ టైంలో ఎలక్షన్ ఒక పది రోజులు ఉన్న సమయంలో రేపు పదకొండో తారీఖు ఐదు గంటలకి ఎలక్షన్ క్యాంపెయిన్ ఆగిపోతుంది పదమూడు ఎలక్షన్స్ బుక్ బ్యాలెట్లు ఎవరు వేస్తారనేది వాళ్ళ జీవితం ఉంటుంది జూన్ ఫోర్త్ రిజల్ట్ లోపు ధర్మం కోసం యుద్ధం రెండు వేల ఇరవై నాలుగు అని పెట్టారు హరిహర వీరమల్లు చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ సినిమాలో మొఘళ్ళ చరిత్ర తర్వాత ఢిల్లీ ఏం జరిగింది గతంలో ఈ విధంగా విధ్వంస పరిపాలన ప్రజలు సామాన్య మాలను ఏ విధంగా వేధించారు దాంట్లో డైలాగ్ కూడా ఉంది మన ప్రాణాలకి విలువ లేదా అని ఒక పాప అన్న డైలాగ్ మనం చూసాం అని మన కష్టాన్ని దోచుకుంటున్నారంటే తప్పదమ్మా ఇది ఈ మా ప్రతివాడు పైవాడు దోచుకోవటమే పైవాడిని ఢిల్లీ వాడు దోచుకోవటమే అని చెప్పి మన కోసం ఒక వ్యక్తి వస్తాడని చెప్పి అన్నాడు ఆ ఎవరో కాదు హరిహర విరుబల్ అని ఒక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ని క్లియర్గా చూపించారు ఆయన కూడా ఏం రత్నం నిర్మాత ఆయన కూడా అవే అని పవన్ కళ్యాణ్కి క్రిష్ జాగర్లముడు క్రిష్ ఎందుకంటే గతంలో కూడా చారిత్రాత్మక నేపథ్యంలో ఉన్న సినిమాలు తీశాడు హిట్ అయ్యింది ఈయన నాలుగు భాషల్లో ఇప్పుడు సినిమా వస్తుంది మామూలు విషయం కాదు దీనికి కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నారు దీంట్లో డైలాగ్ ఏమైంది ఇతను వారియర్ ఈ లాంగ్ వారియర్ అని చెప్పి టైటిల్ ఇచ్చారు దీనికి తోడు మిమ్మల్ని మనల్ అందరిని రక్షించే ఒక వ్యక్తి అని చెప్తున్నాడు ధర్మం కోసం యుద్ధం అంటే దొంగ దొరలు లెక్కలు సరిచేస్తాడు అంటే దొంగలు దొరలు దొరల పెత్తనం చేసి నియంతృత్వంగా వ్యవహరించే ప్రభుత్వాల్ని ప్రజలని బాధితులని వాళ్ళ వాళ్ళని బారిన పడకుండా వాళ్ళని రక్షిస్తాడంటే నియంతృత్వంగా అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించుతాడనే అర్థం వచ్చింది ఆయన ఫస్ట్ నుంచి ఏమైతే చెప్తూ ఉన్నారో ఏపీ ప్రజలకి వాటిని ఒక సినిమా రూపంలో ఆయన ప్రజలకి ఏమైతే హామీలు ఇచ్చారో ఏమైతే మాటలు చెప్పారో అవి ఒక సినిమా రూపంలో ఒక మాటల రూపంలో ఇందులో చిత్రీకరించినట్టు మనకు చదువుకున్నాడు కూడా ఇజెక్ట్ అవుద్ది దొంగ ధరలు లెక్కలు సరిచేయటానికి ఒక వ్యక్తి మన కోసం వారియర్గా వస్తాడంటే ఆ డైలాగ్ ఎంత పొద్దున కోసం వస్తుందా ఈ సినిమాలో ఎంత ధర్మం కోసం యుద్ధం రెండు వేల ఇరవై నాలుగు అని పెట్టారు అంటే ఈ సంవత్సరంలో సినిమా రిలీజ్ అవబోతుంది చారిత్రాత్మక నేపథ్యం మొఘళ్ళు ఆనాటి చరిత్రని దొరల పెత్తనాన్ని చూశారు వీళ్ళందరినీ మీ బాధితులు మన కష్టానికి విలువ లేదా అని ఒక ఆడపిల్ల చిన్నపిల్ల అడుగుతుంటే దానికి చెప్పిన తీరు మనల్ని రక్షించడానికి ఒక వారియర్ లాగా ఒక వ్యక్తి వస్తాడు మనల్ని వీళ్ళందరూ లెక్కలు సరిచేస్తాడంటారు చూసారా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో నియంతృత్వంగా వ్యవహరించే ధోరణి కావచ్చు అవినీతమైపోయిన ప్రభుత్వం కావచ్చు ఏదైనా గద్దె దింపే రోజు వస్తుంది అనేది ఒక రకంగా ఇండైరెక్ట్గా ఇండికేషన్ ధర్మాన్ని అందులోకి పవన్ కళ్యాణ్ గారు చాలా జాతి భావజలం ఉన్నది ఆయనకి మెండుగా మోదీ గారిని చూసి ఈయన కూడా అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో మనం ఉండాలని కోరుకున్నాడు గొప్పగా అదృష్టం కలిసి వచ్చి ఇప్పుడు మూడోసారి కూడా మోడీ గారు ఒకవైపు రామాలయం పూర్తయింది నేను దేశవ్యాప్తంగా ఆ ఫ్లేవర్ కనపడుతుంది ఈ సమయంలో ఈ సినిమా రావటం జనసేనకి ఒక ఆక్సిజన్ లాగా ఒక ఇది భరోసా వచ్చినట్టే అంటే విజయ దిశగా రావటానికి ఈ డైలాగులు ఈ సినిమా ఈ టీజర్ డెఫినెట్ గా ప్రజల్లో నిత్యం దాదాపు నాలుగు నెలల నుంచి మమైక అయిపోతున్నాడు ఆరోగ్యం విపరీతమైన జ్వరం వచ్చినా లెక్క చేయకుండా మండు టెండర్లో పాపం అన్ని ప్రాంతాలు తిరుగుతున్నాడు ఎక్కడ ఉత్తరాంధ్ర ఎక్కడ రాయలసీమ ఎక్కడ కోస్తా జిల్లాలో మనిషికి పాప పడుకునే నిద్రపోయే ఇది లేదు ఒకవైపు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళతో సహా ప్రతి ఒక్కరు వచ్చి మద్దతు తెలుపుతున్నారు ఎందుకంటే గతంలో చిరంజీవి గారు పోటీ చేసినప్పుడు కూడా నాగబాబు గారు వీళ్ళందరూ మద్దతు తెలిపారు కానీ మహిళలు వచ్చి బయటకు వచ్చి ప్రచారం చేసిన పరిస్థితి లేదు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం కుటుంబ సభ్యులంతా వస్తున్నారు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళందరూ వస్తున్నారు సీరియల్ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు అందరూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి మా మద్దతు ఉంటుంది ఆయన మీ అందరికీ మంచి చేస్తారు అని వారి తరఫున పవన్ కళ్యాణ్ గారి తరపున వీరందరూ భరోసా ఇస్తున్నారు అక్కడికి వెళ్ళి గుడ్ మూవ్గా మనం పరిగణించాలి రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా ఎంతమంది ఓడించాలనుకున్నా ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు అఖండ మెజార్టీతో డెబ్బై వేల మెజార్టీతో ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు అది ఎవరు ఆపలేరు రైట్ చంద్ర శ్రీనివాస్ గారు చాలా చక్కగా మీ ఎక్స్ప్లెనేషన్ మీ విశ్లేషణ ఇవ్వడం జరిగింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి